శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పక్షోత్సవాల్లో భాగంగా మొక్కల వితరణ అంటే పర్యావరణ హితంగా జూన్ మాసంలో జూన్ 5వ తారీఖు నాడు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇదే జూన్ మాసంలో వారి బలిదానం కూడా జరిగిన నేపథ్యంలో ప్రతి బూత్లో కూడా 10 మొక్కలు నాటాలనేటువంటి ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమ ప్రారంభం అనేటువంటిది దాదాపుగా చాలామంది మా పార్టీ పార్లమెంటు సభ్యులంతా కూడా పార్లమెంట్ ఉండడం వల్ల వారి వారి నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ప్రారంభించి వెళ్ళటం జరిగింది. అయినా ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో మా యువమోర్చా అధ్యక్షులు వారి కమిటీకి, అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షులు వారి కమిటీ, కిసాన్ మోర్చా కమిటీ, ఈ విధంగా వివిధ మోర్చాల కమిటీ సభ్యులందరికీ కూడా మొక్కలను రాష్ట్ర కార్యాలయంలో అందించి వారి ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా చేయాలి అనేటువంటిది రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇదే విధంగా 29, 30వ తారీఖు నాడు ఆ 2 రోజుల్లో జిల్లా కార్యాలయాల్లో నిర్వహించబోతున్నటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పేరుపైన నిర్వహిస్తున్నటువంటి సమావేశాలలో వారి గురించి ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో వక్తలు వెళ్ళి అక్కడ వారి ప్రసంగాల ద్వారా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవిత విశేషాలు, కాశ్మీర్ కోసం వారు చేసినటువంటి బలిదానం, భారతీయ జనతా పార్టీకి మూలమైనటువంటి జనసంఘ్ స్థాపనకు వారు ఆద్యులు కాబట్టి, ఇవాళ బీజేపీకి వారు పితామహులు కాబట్టి వారిని తలుచుకొని వారి గురించి కార్యకర్తలకు మరియు ప్రజలందరికీ కూడా తెలియజేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ జిల్లాలలో ఉన్నటువంటి మోర్చా కమిటీలకు కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు వెళ్ళినటువంటి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి గెస్ట్ ద్వారా ఆయా జిల్లాల్లో కూడా మొక్కల వితరణ అనేటువంటిది చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి బూత్లో కనీసం ఒక 10 మొక్కలు నాటాలి అనేటువంటిది దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా దిగ్విజయంగా జరపాలని నిశ్చయించుకొని ముందుకు కదులుతున్నాం. మీడియా మిత్రుల సహకారం కూడా తప్పనిసరి, మీరందరూ సహకరిస్తారని భావిస్తున్నాం.